పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో ఇసుకతిన్నులో వెలిసిన శ్రీ వీరభద్రుడి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహిస్తామని ఆలయ వర్గాలు తెలిపాయి. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలను ఆచరించి మహాశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శివనామస్మరణ చేస్తూ తమ కోరికలు తీర్చాలంటూ అబోలా శంకరుడిని వేడుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని అఖండ గోదావరి మధ్యలో చేస్తున్న పట్టిసీమ శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేకుజామున రెండున్నర నుంచే భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి రాత్రి 11:30 వరకు నిరంతరాయంగా భక్తులకి దర్శనం కల్పిస్తాం. 11:30 to 12:30 లింగోద్భవ కాలంలో స్వామివారికి ఏకాంత అభిషేకం ఉంటుంది. తదుపరి మళ్ళీ భక్తులకి ఉదయం వరకు కూడా దర్శన భాగ్యం కలుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి శ్రీ స్వామివారి ఆలయానికి సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, మేము సహాయ కమిషనర్ గారు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. అలాగే 4 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉచిత దర్శనం ₹20, ₹50, ₹300 దర్శనాలు ఏర్పాటు చేసి దీనిలో ఏ విధమైన ఆటంకం లేకుండా సాధారణ భక్తులు కూడా వ్యక్తిగతం దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు చేస్తున్నాం. సందర్భంగా పంచారామ క్షేత్రంలో అయినటువంటి భీమవరం దగ్గర గుంపూళ్ళలో గల శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం, అలాగే పాలకొల్లో ఉన్నటువంటి క్షీరా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పట్టిసీమలో ఏం చేసిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానం, అలాగే ఆచంటలో కామేశ్వర స్వామివారి దేవస్థానం, జిత్తుగులో ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామివారి దేవస్థానం, అలాగే నత్తారామేశ్వరంలో రామేశ్వర స్వామివారి దేవస్థానం, వేగి చిత్రపూడిలో ఉన్నటువంటి వేగిలింగేశ్వర స్వామివారి దేవస్థానం, కొవ్వూరులో ఉన్నటువంటి గోష్పాద క్షేత్రం, ఇలాంటి అనేకమైన సుమారు 260 వరకు గల పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివరాత్రి సందర్భంగా దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది.